మిత్రులారా అందరికి జై భీమ్ జై భీమ్ జై భీమ్ మనకి పురాణాల్లో పురాణ కథల్లో వింటుంటే అనేక ఆయుధాల గురించి వింటూ ఉంటాం నాగాస్త్రం ఆగ్నేయాస్త్రం వాయువ్యాస్త్రం అస్త్రాలు अभी संधिस्ते तिगले अला अस्त्र मन प्राचीन भारत पुराणा चला अस्त्र उपसंहार दाने इंको अस्त्र कटे अस्त्र उन्नाई का अस्त्रा ये अस्त्रू छेद अभी ये अस्त्रमें ब्रह्मास्त्र ब्रह्मास्त्रा कटे अस्त्र अलागे मन भारत देश चरित्र इप्पटि वरकु अनेक निनादालु निनादालनेवि आनाटि कालम यొక్క अवसरं भारत देश स्वतंत्र पोराटं जरिगे समयंलो अंदरू भोलो भारत माता की जयने निनादमे इच्चेवारु अदि अप्पुडु अवसरं आ कालं नाटि अवसरं ओक कालानिकि ओक अवसरं उंटुंदि అవసరాన్ని కాదని ఏ నినాదము బతకలేదు నాగాస్త్రం ఇతర అస్త్రాలలాగా కొంతకాలం పని చేయగలవు బ్రహ్మాస్త్రం లాంటి అస్త్రం ఈ రోజున భారతదేశానికి దొరికింది అవసరమైంది అదే జై భీమ్ ఏ నినాదమైనా సరే ఏ నినాదమైనా సరే ఈ నాటి కాలంలో బ్రహ్మాస్త్రం లాంటి నినాదం ఒక్కటే ఒక్కటి అది జై భీమ్ మాత్రమే ఈ అస్త్రం ముందు ఈ దేశంలో ఏ అస్త్రాలు నిలవలేవు ఇది చరిత్ర రుజువు చేయబోతుంది రుజువు చేస్తుంది కూడా సాక్షాత్ పార్లమెంట్లోనే జై భీమ్ కంటే గొప్ప నినాదం లేదని పార్లమెంట్ సాక్షిగా ఈ దేశం చూసింది అందుకే అది బ్రహ్మాస్త్రం డాక్టర్ బాబా సాహెబ్ ఈ దేశానికి దొరికిన బ్రహ్మాస్త్రం బ్రహ్మోస్త్రం